శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 60వ సంచిక జూన్ 1952లోని 9వ కథ ముత్యాల పంట. కర్ణాటక దేశంలో కర్కోటకయ్య అనే రైతు ఒకడు ఉండేవాడు. వాడిది దయా దాక్షిణ్యం లేని రాతి గుండె. దానికి తోడు వాడు మంచి చెడ్డలు తెలియని మూర్ఖుడు కూడాను. వాణ్ణి చూస్తే పిల్లలకి భయము, పెద్దలకి అసహ్యము వేసేది. తొలకరించటంతోనే రైతులంతా తమ చేలని దున్ని దమ్ము చేయటానికి నాగళ్ళు భుజాన వేసుకుని ఎడ్ల జగలను తోలుకెడుతున్నారు. కర్కోటకయ్య కూడా నాగలి భుజం మీద వేసుకుని ఎడ్ల కోసం పాకలోకి వెళ్ళాడు. వాడికి ఒక్క జత ఎడ్లే ఉన్నాయి. వాడు పాకలో ప్రవేశించేసరికి ఒక ఎద్దు నిలబడింది. రెండోది పడుకొని ఉన్నట్లు కనబడింది. దాన్ని ములుగర్రతో పొడిచి ఎహే అని అన్నాడు. కానీ ఆ ఎద్దు లేవలేదు. లేవడానికి అది బ్రతికుంటేగా రాత్రిప్పుడో వాతం కమ్మి చచ్చిపోయింది. అరకలాగటానికి రెండు పక్కల రెండెడ్లు కావాలి కదా. చచ్చిపోయిన దానిస్తానే ఎద్దు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడైనా ఎరువిస్తాడేమో అంటే తనంటే ఎవరికి కిట్టదాయే. కొత్త ఎద్దుని కొందామంటే డబ్బేది? ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు కర్కోటకయ్య. ఆలోచిస్తూ నిలబడేసరికి వాడి పెండ్లాం భూదేవమ్మ పెంట పారబోయటానికి పెరట్లోకి వచ్చింది. ఆమెను చూడటంతోనే కర్కోటకయ్యకి ఒక ఆలోచన తోచి ఒసే పొలం రా పనుంది అని అన్నాడు. భూదేవమ్మ మహాపతివ్రత. ఎందుకు అని అడగకుండా మొగుడు రమ్మనగానే చేటక్కడ పడవేసి భర్త వెనకాలే వెళ్ళింది. బ్రతికి ఉన్న ఎద్దుతోటి భార్యతోటి కర్కోటకయ్య పొలం చేరుకొని ఒకవైపు అరకకి ఎద్దును కట్టి రెండే వైపు కాడిని భూదేవమ్మ మెడమీద పెట్టి ఎద్దుతో సమానంగా లాగాలిసమా అని అన్నాడు. భూదేవమ్మ కిమ్ అనకుండా ఎద్దుతో సమంగా ముంగాళ్లకు మళ్ళీ చేతులు భూమిపైన ఆంచి అరకలాగటం ప్రారంభించింది. కానీ అలా పాపం ఎంతసేపని లాగలదు. 10 బారలు లాగేసరికే ఆమెకి ఆయాసం వచ్చింది. మెడపైన నాగటి కాడి ఆనగానే అక్కడి చర్మం ఊడిపోయి గాయమై ఊరుకుంది. ఎద్దుతో సమంగా లాగలేకపోతుందని కర్కోటకయ్య జ్ఞానం లేకుండా ఆమెను కూడా ములుగర్రతో పొడిచి తోలటం మొదలెట్టాడు. వాడు అలా పొడిచిన చోటల్లా ఆమెకు గాయమై సహించలేకపోయింది. ఆ కాలంలో ఆ దేశాన్ని సౌజన్యనిధి అనే మంచి రాజొకడు పాలించేవాడు. ఆయన తన ప్రజల యోగక్షేమాలను తెలుసుకురావటం కోసం స్వయంగా గుర్రం మీద బయలుదేరి సంచారం చేస్తూ ఉండేవాడు. ఆనాడు ఆయన కర్కోటకయ్య పొలం పక్క నుంచి పోతూ భూదేవమ్మ ములుగు వినిపించి ఆగాడు. ఆయనకు ఆ ఘోర దృశ్యం చూసేసరికి గుండె నీరైపోయింది. మరొక రాజైతే కర్కోటకయ్యని వెంటనే కొరతను వేయించేవాడే. కానీ ఆయన వాడి దగ్గరికి వెళ్ళి సౌమ్యంగా అభి ఈమెను వదిలే, నీకు 2 ఎద్దు లేకపోతే నేను కొనిస్తాను అని అన్నాడు. అంటూనే తన నౌకరి చేతిలో ఒక వరహాల మూట పడేసి ఎద్దు కోసం పంపాడు. భూదేవమ్మతో అమ్మీ నువ్వు ఇంటికి పోయి ఆ గాయాలకేమైనా మందు వేసుకో. నీ భర్తకి 1 అరగంటలో మా నౌకరు మంచి ఎద్దును ఒకదాన్ని కొని తెస్తాడులే అని చెప్పాడు. ఆమె మెల్లిగా లేచి వెళ్ళబోతుంటే కర్కోటకయ్య ఏం చేశాడనుకున్నారు? రాజుకి కృతజ్ఞత కనపరచడానికి బదులు మండిపడుతూ కొత్తెద్దు వచ్చేదాకా అరకాపుకొని నిలబడాల, నేను 1 అరగంటలోనూ 1.5 నెల దున్నొచ్చునే అని అన్నాడు. వాడి మూర్ఖతకు రాజు నిర్ఘంతపోయాడు. సౌజన్యనిధి ఓరిమితో అబ్బి నీకు 1 అరగంట ఆగటానికి వీల్లేదని తోస్తే నీ ఇల్లాలకి బదులు నేను ఈ కాడి కింద మెడబెట్టి లాగుతాను అని మెడవొగ్గాడు. ఏమీ అనలేదు ఆ కర్కుటకుడు. భూదేవమ్మ మట్టుకు బాబు వద్దు వద్దు అంటూ రాజుకి అడ్డు రాబోయింది. కానీ లేవలేక కూలబడిపోయింది. కర్కోటకుడు అప్పటికే ఆలస్యమైపోయిందని విసుక్కుంటూ ఎద్దుతో పాటు అరక 2వ పక్కని రాజు లాగుతుంటే చొచ్చో అంటూ పక్షవాతం లేకుండా ఎద్దుని రాజుని సమంగా ములుకర్రతో పొడుస్తూ తోలుకుపోయాడు. భూదేవమ్మకి ఇప్పుడు ఒక కొత్త బాధ వచ్చింది. మూర్ఖుడైన తన మొగుడు ఆ రాజుని ములుకర్రతో పొడుస్తుంటే ఆమె చూడలేకపోయింది. భగవంతుడా, ఈ మహానుభావుడికి పాడు కష్టం తెచ్చిపెట్టావేమిటి? ఆయనకి ములుగర్ర నాటకుండా చెయ్యి, ఆయన మెడకి నొప్పి గలగకుండా చెయ్యి అని ప్రార్థించింది.
మహాయిల్లాలి ప్రార్థనను భగవంతుడు విన్నాడు. కర్కోటకయ్యా, ములుగర్ర పుచ్చుకు పొడిచినా దానికి నొప్పి పెట్టకపోవడం చూస్తే రాజుకే ఆశ్చర్యం వేసింది. ఈమె మహాపతివ్రత అనుకుంటూ ఆయన ఒక 20 బారల మేల దున్నేసరికి అంతలో కొత్త ఎద్దును తోలుకొని నౌకరొచ్చాడు. అప్పుడు వదిలాడు కర్కోటకుడు రాజుని. గాయాలతో ఉన్న భూదేవమ్మని నౌకర్ని తోడిచ్చి రాజింటికి పంపేశాడు. ఆమె విడుతూ ఆయనను ఆశీర్వదించింది. రాజు వెళ్ళాడు. తక్కిన రైతులతో పాటు కర్కోటకుడు కూడా చేనూర్చాడు. తక్కిన చేలకు మళ్ళే వాడి చేను కూడా ఏపుగా ఎత్తుగా పెరిగింది. కానీ రాజు అరక రాగినంత మేర మాత్రం పైరు బాగా కాలేదు. సుకుమారుడు కావటం వల్ల ఆయన అరక సరిగ్గా లాగలేక అక్కడ నాగటి చాలు మెరకైపోయి విత్తనాలు బాగా పైరయ్యాయి కావు. ఆ కాస్త మేరా కూడా తనకు సరైన పంట రాలేదు కదా అని తలచి ఆ వాజమ్మ మూలాన నాకు నష్టం వచ్చింది, మళ్ళీ వాణ్ణి కనబడని అడ్డంగా నరుకుతాను అని పెళ్ళా ముందు కేకలేశాడు. ఆమె వణికిపోయింది. భగవంతుడా, ఉపకారానికి వచ్చిన ఆ పుణ్యాత్ముడికి అపకారం ఎదురవుతుందే, ఆయనకి నా భర్త వల్ల ఏ ఆపద రాకుండా కాపాడు అంటూ మళ్ళీ ప్రార్థించింది. మర్నాడు కర్కోటకుడు పొలం వెడుతూ కత్తి కూడా పట్టుకెళ్ళాడు. రాజు కనబడితే నిజంగా నరుకుదామనే వెళ్ళాడు ఆ కృతజ్ఞుడు. వెళ్ళి దూరం నుంచే యథాలాభంగా పంట బాగా పండని రవ్వంత మీర ఒక మాట చూశాడు. ఎత్తుగా ఎదగకపోయినా ఆ మొక్కలకి కొసల్ని కంకులున్నట్టు కనబడింది వాడికి. తక్కిన కంకులకు మళ్ళే కాకుండా అవి తెల్లగా మెరుస్తున్నట్లు తోచి ఏమిటి చెప్మా అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. ఆ కంకుల్ని ఉన్నవి వడ్లగింజలు కావు, ఆనిముత్యాలు. కర్కోటకుడు తన కళ్ళను నమ్మలేకపోయాడు. రాజును చంపుదామని తెచ్చిన కత్తి దాన్నంతటదే కిందికి జారిపోయింది. రాజు వద్దకు పరిగెత్తుకెళ్ళి ముత్యాలు చూపిస్తూ కాళ్ళ మీద పడి, ప్రభు, మీ మూలాన్న నాకు పంట నష్టమైందనుకొని మీకు ద్రోహం తలపెట్టాను, కానీ చూడండి, మీరు దున్నినంత మేర ముత్యాలు పండాయి అని అన్నాడు. వాడి మాటలు రాజుకు అర్థం కాలేదు. సంగతేంటో తెలుసుకుందామని భూదేవమ్మకు కబురు చేయించాడు. ఆమె వచ్చి తన భర్త వల్ల ఏ కీడో మూడక సౌజన్యనిధి క్షేమంగా ఉండటం చూసి భగవంతుడు నా మొర ఆలకించాడు అని సంతోషపడింది. ఏమిటి సంగతి, ఈ ముత్యాల పంటేంటి అన్నాడు రాజు అమిత ఆశ్చర్యంతో. ఆమె, ప్రభు, నన్ను కరకరించి నాస్తానే నీవు అరకను మెడకు తగిలించుకున్నావు, మాకు ఎద్దును కొనిపించిచ్చావు, అయినా నా భర్త నీ మేలు గుర్తించక నిన్ను చంపటానికి కూడా సిద్ధపడ్డాడు. అన్ని పాపాల్లోకి కృతజ్ఞత వల్ల వచ్చే పాపం మహాఘోరమైనది కదా, భర్త ఇలాంటి ఘోర నరకంలో పడిపోతుంటే ఏ ఇల్లాలు చూసి ఊరుకోగలదు ప్రభు. నాకు ఆపదలో అడ్డపడ్డ నీకు కీడు ఏమీ మూడరాదని, నా భర్త కృతజ్ఞుడు కారాదని భగవంతుణ్ణి ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థన విని నీవు దున్నిన చాలులో ముత్యాలు పండించుంటాడు అని అంది. ఆ మాటలు వినేసరికి రాజుకి కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. అంతా వింటూ చూస్తూ ఉన్న కర్కోటకయ్య పాషాణ హృదయం కరిగి నీరైంది. బోరుమని ఏడుస్తూ వాడు రాజు కాళ్ళ మీద పడి, పాపాత్ముణ్ణి క్షమించానంటే గాని లేవను అని భీష్మించాడు. ప్రభు, ఈ ముత్యాలు మీరు దున్నిన చాలులో పండాయి, ఇవి మీరే పుచ్చుకోవాలి అని అన్నాడు. అందుకు రాజు, నావి కావు, మీవే, నీ భార్య పండించుకుంది వీటిని, మీరే పట్టుకుపోండి అని అన్నాడు. ఈ కథ రాసినవారు కుమారి డి ఇందుమతి, మధుర. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.